ఈ హైట్ ఆఫ్ ద టవర్ హెచ్ అనుకోండి, హైట్ ఆఫ్ ద టవర్ హెచ్. మీరు ఇప్పుడు ఈ టవర్ మీద నుంచి ఒక బాడీని ఇలా హారిజాంటల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది హారిజాంటల్ వెలాసిటీ యూ అనుకోండి. మీకు ఇవి రెండు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకోండి, ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ తీసుకోండి. సో మీరు ఒక బాడీని ఇలా యూ వెలాసిటీ ప్రొవైడ్ చేస్తే ఏమైతే మనకి ఆ బాడీ ఈ పాత్ని ఫాలో అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈక్వేషన్స్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ తీసుకోండి, ఫస్ట్ మీరు మనకి స్టార్టింగ్ వెలాసిటీ హారిజాంటల్ వెలాసిటీ యూ, వర్టికల్ వెలాసిటీ ఏమైంది, మన స్టార్టింగే బాడీ ఇలా హారిజాంటల్కి వెళ్ళి ఇలా వస్తుంది కాబట్టి ఎట్ ద స్టార్టింగ్ పాయింట్ ఈ పాయింట్ దగ్గర మనకి వర్టికల్ వెలాసిటీ అంటే అప్వార్డ్ వెలాసిటీ ఏమి ఉండదు కాబట్టి స్టార్టింగ్ వెలాసిటీ ఏమవుతుంది ఎలాంగ్ వర్టికల్ ఈక్వల్ టు జీరో. ఇక్కడ ఈక్వేషన్ వస్తుంది. నెక్స్ట్ మనం ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ డిరైవ్ చేద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ మనకి ఆల్రెడీ ఈ ప్రొజెక్టైల్ మోషన్ మనం ఈక్వేషన్ పెరాబోలా అని ప్రూవ్ చేశారు, మీకు ఆల్రెడీ నో పెరాబోలా. సో మనకి ఈక్వేషన్ కూడా పెరాబోలా ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ మనం ఇప్పుడు డిరైవ్ చేద్దాం. ఫస్ట్ తీసుకోండి స్టార్టింగ్, అది స్టార్టింగ్ ఇనిషియల్లో హారిజాంటల్ వెలాసిటీ, హారిజాంటల్ వెలాసిటీ, హారిజాంటల్ అంటే మనకి ఏమైంది అలాంగ్ దిస్ డైరెక్షన్. సో మనం ఆ స్టోన్ తీసుకోండి, స్టోన్ హారిజాంటల్గా యూ వెలాసిటీతో ప్రొడక్ట్ చేస్తాం కాబట్టి అలాంగ్ ఎక్స్ యాక్సిస్ యూఎక్స్ ఈక్వల్ టు యూతో ప్రొడక్ట్ చేస్తాం కాబట్టి యూఏ ఉంటుంది. నౌ టేక్ అలాంగ్ వై డైరెక్షన్ యూవై, వై డైరెక్షన్ అంటే మనకి ఈ పాయింట్ నుంచి స్టోన్ ఎలా త్రో చేస్తే స్టార్టింగ్లో మనకి వై డైరెక్షన్ ఏమి ఉండదు, అంటే అప్వార్డ్ కానీ డౌన్వర్డ్ కానీ ఏమి ఉండదు, హారిజాంటల్గా వెళ్ళిద్దాం అంటే కొంత టైం వరకు. సో ఎలాంగ్ వై డైరెక్షన్ అంటే అప్వార్డ్ డౌన్వర్డ్ యూవై ఈక్వల్ జీరో అయింది, అంటే మనకి ఓన్లీ హారిజాంటల్ వెళ్తుంది బాడీ. నెక్స్ట్ టేక్ యాక్సిలరేషన్, యాక్సిలరేషన్ ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్, యాక్సిలరేషన్ ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ జీరో అవుతుంది, యాక్సిలరేషన్ ఎలాంగ్ వై యాక్సిస్ ప్లస్ జీ అవుతుంది. సో మనకి యాక్సిలరేషన్ అంటే ఏంది, గ్రావిటీ, మన గ్రావిటీ ఎప్పుడు వర్టికల్లీ డౌన్వర్డ్సే ఉంటుంది, మన గ్రావిటేషన్ ఎప్పుడు ఇలా వర్టికల్గా ఏ పాయింట్ అయినా తీసుకుని డౌన్వర్డ్సే ఉంటుంది. సో ఎక్స్ యాక్సిస్ అంటే హారిజాంటల్గా మనకి ఇటు ఏ యాక్సిలరేషన్ ఉండదు, డౌన్వర్డ్స్ మనకి టూ వార్డ్స్ ఎత్త వస్తుంది కాబట్టి ప్లస్ జీ తీసుకోండి. ఇవి నా ఈక్వేషన్ చూడండి. మీరు ఇప్పుడు ఎలాంగ్ ద పాత్, ఈ పాత్లో ఒక పర్టికులర్ పాయింట్ తీసుకోండి, ఎనీ పాయింట్ ఇలా ప్రొజెక్ట్ చేశారు, పాయింట్ బాడీ ఆర్ స్టోన్ పి దగ్గరికి వచ్చింది పాయింట్ పి. నువ్వు ఇక్కడ మీరు ఈక్వేషన్ ఫైండ్ చేయాలి, ఇది ఎలాంగ్ ఎక్స్ యాక్సెస్ యూఎక్స్. సో మీరు దీన్ని యూఎక్స్ కాకుండా యూ కెన్ టేక్ విఎక్స్ తీసుకోండి, అంటే మనకి స్టార్టింగ్ యూ ఉంటుంది. సో ఆఫ్టర్ సమ్ టైం వెలాసిటీ చేంజ్ అయ్యింది కాబట్టి ఇది ఎలాంగ్ ఎక్స్ యాక్సెస్, ఇది వెలాసిటీ ఎలాంగ్ వై యాక్సెస్. సో మనకి ఇక్కడ టాంజెన్షియల్ వెలాసిటీ తీసుకుంటే వి ఉంది. సో ఇది మనకి హారిజాంటల్తో ఆల్ఫా యాంగిల్ తీసుకోండి, హారిజాంటల్తో ఆల్ఫా యాంగిల్. నా ఈక్వేషన్ తీసుకోండి, మనకి సమ్ డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి పాత్ తీసుకోండి, ఇక్కడ నుంచి ఎలాంగ్ దిస్ పాత్, ఎలాంగ్ దిస్ పాత్, ఇది హారిజాంటల్ కాబట్టి ఈ హారిజాంటల్ డిస్టెన్స్ని ఎక్స్ అనుకోండి. నో ఇక్కడ నుంచి హైట్ అంటే మనకి బాడీ హైట్ నుంచి వై యాక్సిస్ ఎక్కడ దాకా వచ్చింది, సో ఈ డిస్టెన్స్ని వై అనుకోండి, ఎక్స్ వై. ఇప్పుడు మనం ఈక్వేషన్ చూద్దాం, బాడీ ఎస్ డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ అయితే మనకి ఏమైంది ఈక్వేషన్, ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, ఎస్ ఈక్వల్ యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. నెక్స్ట్ ఒకటి ఎక్స్ ఒకటి వై కాబట్టి రెండు టూ టైమ్స్ రాయండి, ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. నా ఫస్ట్ టైం టేకింగ్ ఎలాంగ్ ఎక్స్ యాక్సెస్, డిస్ప్లేస్మెంట్ ఎలాంగ్ ఎక్స్ యాక్సెస్, వెలాసిటీ ఎలాంగ్ ఎక్స్ యాక్సెస్, యాక్సిలరేషన్ ఎలాంగ్ ఎక్స్ యాక్సెస్. నెక్స్ట్ వై యాక్సెస్ తీసుకోండి, డిస్ప్లేస్మెంట్ ఎలాంగ్ వై యాక్సెస్, యూ ఎలాంగ్ ఎక్స్ యాక్సెస్, ఇది వై అనమాట, యూ ఎలాంగ్ వై యాక్సెస్, ఏ ఎలాంగ్ వై యాక్సెస్. సో మన ప్రొజెక్టైల్ మోషన్ అంటే టూ డైమెన్షన్ మోషన్, ఇలా వెళ్తున్నప్పుడు ఎక్స్లో ఉంటుంది వైలో ఉంటుంది కాబట్టి మనం రెండింటిని డిరైవ్ చేయాలి. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ఎక్స్ యాక్సెస్ ఎంత మనకి డిస్టెన్స్, ఎస్ యాక్సెస్ అంటే ఎలాంగ్ దిస్ లెంత్ ఎంత ఎక్స్ అవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు యూఎక్స్, యూఎక్స్ ఎంత అయింది ఇనిషియల్ వెలాసిటీ, యూఎక్స్ ఈక్వల్ టు యూ అనమాట, యూ ఇంటూ టైమ్ టీ ప్లస్ ఎలాంగ్ ఎక్స్ యాక్సెస్ స్టార్టింగ్లో ఏ ఈక్వల్ టు ఎంత ఉంటుంది యాక్సిలరేషన్ జీరో, ఈ టర్మ్ జీరో అంటే మనకి టోటల్ టర్మ్ జీరో అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు యూటీ, దీని నుంచి టైం ఏమైంది టీ ఈక్వల్ టు ఎక్స్ బై యూ అవుతుంది. నెక్స్ట్ సిమిలర్లీ ఈక్వేషన్ తీసుకోండి,
డిస్ప్లేస్మెంట్ అలాంగ్ వై యాక్సిస్, వై యాక్సిస్ అంటే మనకి ఇది ఎలాంగ్ వై యాక్సిస్ ఎంత, వై వై ట్రావెల్ అయింది, వై ఈక్వల్ టు యువై. సో మనకి స్టార్టింగ్లో యూఐ ఎంత ఉంటుంది వర్టికల్ యాక్సిస్ అంటే ఈ పాయింట్ దగ్గర మనకి ఓన్లీ ఆర్జెంట్ ఉంటుంది కాబట్టి వర్టికల్ వెలాసిటీ జీరో. సో ఇది జీరో అయిందంటే టోటల్ టర్మ్ జీరో అవుతుంది. సో జీరో ప్లస్ హాఫ్, సో ఏవై ఎంత, ఏవై అనేది జీ ఉంటుంది. సో హాఫ్ జీటీ స్క్వేర్ దట్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు హాఫ్ జీ టీ స్క్వేర్. సో నెక్స్ట్ ఏం చేస్తారు ఇందులో హాఫ్ జీ ఇంటూ టీ తీసుకోండి. మనకి ఇక్కడ ఆల్రెడీ టీ ఎంత వచ్చింది, టైం ఈక్వల్ టు ఎక్స్ బై యూ, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి పట్టే టైము టీ అనుకోండి, అది టీ ఈక్వల్ టు ఎక్స్ బై యూ, ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి ఎక్స్ బై యూ హోల్ స్క్వేర్. సో ఎక్స్ బై యూ హోల్ స్క్వేర్. నెక్స్ట్ దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఏమొస్తుంది, దీన్ని ఎలా రాసుకోవచ్చు, హాఫ్ ఇంటూ జీ బై ఏమైంది మనకి ఎక్స్ స్క్వేర్ బై యూ స్క్వేర్, నేను జీ బై యూ స్క్వేర్ రాస్తాను ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఇలా రాసుకోవచ్చు మనం. సో దీనికి దట్ ఈక్వల్ టు జీ బై టూ యూ స్క్వేర్, దీన్ని ఒక బ్రాకెట్లో రాస్తాను ఎక్స్ స్క్వేర్. సో ఇది మీకు ఫైనల్గా ఎలా ఉంది, ఎక్స్ వై ఈక్వల్ టు కే ఎక్స్ స్క్వేర్ ఫామ్లో ఉంది, కే ఎక్స్ స్క్వేర్. వేరు కే ఈక్వల్ టు ఈ బ్రాకెట్ మొత్తాన్ని కే అనుకున్నాను కాన్స్టెంట్, కే ఈక్వల్ టు సమ్ వాల్యూ టూ యూ స్క్వేర్. సో మనకి ఏ ఫామ్ వచ్చింది, వై ఈక్వల్ టు కే ఎక్స్ స్క్వేర్. ఆల్రెడీ బాడీ ప్రొజెక్టింగ్ ఫ్రమ్ ఏ గ్రౌండ్, దానికి ఏమొచ్చింది మీకు ఈక్వేషన్ వై ఈక్వల్ టు ఏఎక్స్ మైనస్ బిఎక్స్ స్క్వేర్. సో ఇది కూడా మనకి సేమే, ఈ టర్మ్ జీరో అవుతుంది మనం ఒక టర్మ్ వేసి ప్రొడక్ట్ చేసినప్పుడు. ఇది కూడా సేమ్ వై ఈజ్క్వల్ కేఎక్స్ స్క్వేర్, వై ఈజ్క్వల్ టు ఎనీ కాన్స్టెంట్ స్క్వేర్. సో దిస్ బోత్ ఆర్ ఈక్వేషన్స్ ఆఫ్ ప్రొజెక్టైల్, ప్రొజెక్టైల్ మోషన్. ఈ రెండు మనకి పెరాబోలా ఈక్వేషన్స్. సో మనకి ఏం ప్రూవ్ చేసాం, ప్రొజెక్టింగ్ ఏ బాడీ ఫ్రమ్ టాప్ ఆఫ్ ఎ టవర్, టాప్ ఆఫ్ ఎ టవర్ ప్రొజెక్ట్ చేస్తే ఇది ఏమైంది మనకి పెరాబోలా ఫామ్ని ఫాలో అయింది, పెరాబోలా పాత్ని ఫాలో అయింది. ఫస్ట్ టైమ్ ఆఫ్ డిసెంట్ చూడండి, టైమ్ ఆఫ్ డిసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే ఏంటి మనకి, టైమ్ టేకిన్ బై బాడీ టు రీచ్ ఫ్రమ్ మ్యాక్సిమం హైట్ టు ద గ్రౌండ్ ఆర్ మ్యాక్సిమం హైట్ టు ద గ్రౌండ్, దీన్ని మనం టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. సో టైమ్ ఆఫ్ డిసెంట్ ఫార్ములాకి యూ కెన్ ఆల్రెడీ మనకి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి రావడానికి. సో టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే మ్యాక్సిమం హైట్ అయింది మనం హైట్ టవర్ నుంచి వేస్తాను, ఈ హైట్ నుంచి ఈ హైట్కి రావడానికి టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. సో మనకి టైమ్ ఆఫ్ డిసెంట్ అన్న అదే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అన్న. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటి, టోటల్ టైమ్ ఇన్ ఎయిర్, మొత్తం గాలిలో ఎంత టైం ఉంది. సో టోటల్ గాలిలో ఉన్న టైం కూడా ఇదే, అంటే టైమ్ ఆఫ్ డిసెంట్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ ఫ్లైట్ అవుతుంది, టైమ్ ఆఫ్ ఫ్లైట్ రెండు సేమే. సో చూడండి టైమ్ ఆఫ్ ఫ్లైట్ దీన్ని డిరైవ్ చేయను ఈక్వేషన్ రాసుకోండి, ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. సో మనకి బాడీ మ్యాక్సిమం హైట్ నుంచి కిందకు వస్తుంది, ఇది ఎలాంగ్ వై యాక్సెస్. సో మీరు దీన్ని వై యాక్సెస్ తీసుకోండి, యువై ఏవై టీ స్క్వేర్. సో మీకు బాడీ ఈ టవర్ నుంచి ఇలా కింద డ్రాప్ చేసినప్పుడు, సో మనకి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కిందకు వస్తుంది కాబట్టి టోటల్ హైట్ ఆఫ్ ద టవర్ హెచ్ అనుకుంటాం, హైట్ ఆఫ్ ద టవర్ హెచ్. సో ఎస్వై ఏమవుతుంది, హెచ్ హెచ్ ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ జీరో, అంటే ఈ పాయింట్లో మనకి వర్టికల్ వెలాసిటీ జీరో, ఓన్లీ హారిజాంటల్ వెలాసిటీ ఉంటుంది. సో యూవై జీరో కాబట్టి ఇది కూడా జీరో అవుతుంది, జీరో ప్లస్ హాఫ్ ఏ ఈక్వల్ టు జీ అయింది, హాఫ్ జీటీ స్క్వేర్. సో ఇదేంటి మనకి టైమ్ ఆఫ్ డిస్టెన్స్ స్క్వేర్. సో ఈ సాల్వ్ చేస్తే మీకు ఏమొచ్చింది, హెచ్ ఈక్వల్ టు హాఫ్ జీ టీడీ స్క్వేర్. సో టూ ఇట్ వెళ్ళి మీరు దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది ఫైనల్లీ, టీడీ ఈక్వల్ టు టూ ఇట్ వెళ్తే టూ హెచ్ అయింది, టూ హెచ్ జీటీ వస్తే బై జీ అవుతుంది, టూ హెచ్ బై జీ టీ స్క్వేర్, స్క్వేర్ ఇట్ వస్తే రూట్ టూ హెచ్ బై జీ. సో టైమ్ ఆఫ్ డిసెంట్ ఈక్వల్ టు రూట్ టూ హెచ్ బై జీ, ఇది ఫార్ములా. టైమ్ ఆఫ్ ఫ్లైట్ కలిగినా సేమ్ ఫార్ములా వస్తుంది, ఇది టైమ్ ఆఫ్ డిసెంట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే టైమ్ ఆఫ్ డిసెంట్ టీడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్, అంటే మన టైమ్ ఆఫ్ డిసెంట్ ఓన్లీ హైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓన్లీ హైట్ అంటే టవర్ తీసుకోండి, అంటే మన టవర్ ఎంత హైట్ నుంచి గ్రౌండ్ నుంచి ఎంత హైట్ మీద, దాన్ని బట్టే మనకి టైమ్ ఆఫ్ డిస్టెంట్ డిపెండ్ అయ్యింది. టైమ్ ఆఫ్ డిస్టెంట్ అంటే టోటల్ కింద పడడానికి ఎంత టైం పడుతుంది. సో మనకి వెలాసిటీ మీద డస్ నాట్ డిపెండ్ టీడీ ఈక్వల్ టు రూట్ టూ హెచ్ బై జీ, ఓన్లీ హెచ్ మీద డిపెండ్ అవుతుంది. ఆల్రెడీ మీకు టైమ్ ఆఫ్ డిస్టెంట్ ఎంత వచ్చింది, టీడీ ఈక్వల్ టు రూట్
टू हेच बै जी रेंज फार्मूला रेंज अंटे मन की हॉरिजॉन्टल डिस्टेंस मैं टाप नीचे टवर नीचे हॉरिजॉन्टल एंत डिस्टेंस दी मैं रेंज अटा रेंज रेंज अंत मन डिस्टेंस फार्मूला मन जनरल फार्मूला वेलोसिटी इक्वल टू डिस्टेंस बै टाइम सो डिस्टेंस अंटे हॉरिजॉन्टल डिस्टेंस इक्वल टू फार्मूला वेलोसिटी इंटू टाइम सो रेंज इक्वल टू ए वेलोसिटी मैं हॉरिजॉन्टल का दिस्तुन्नाम काबट्टी हॉरिजॉन्टल वेलोसिटी रेंज इक्वल टू हॉरिजॉन्टल वेलोसिटी इंटू टाइम टाइम अंटे मन की टाप नुंची किंदकि राडडानिकि पट्टे टाइम ने टाइम अंटाम सो वाट इज हॉरिजॉन्टल वेलोसिटी మీకు పాయింట్ తీసుకోండి ఎక్కడైనా తీసుకోండి మనం హారిజాంటల్ వెలాసిటీ యూతో ప్రొవైడ్ చేస్తాం మీరు ఏ పాత్రని తీసుకోండి ఆల్వేస్ హారిజాంటల్ వెలాసిటీ యూవే ఉంటుంది ఇది ఎప్పుడు చేంజ్ అవ్వదు సో హారిజాంటల్ వెలాసిటీ యూ ఇంటూ టైమ్ టైం అంటే ఇక్కడ నుంచి ఇక్కడ కింద పెట్టే టైం ఏంటి మనకి టీడి టైం అంటే టీడి అయ్యిద్ది సో యూ ఇంటూ టీడి దట్ ఈక్వల్ టు యూ ఇంటూ రూట్ టూ హెచ్ బై జి ఇది ఫార్ములా రేంజ్ ఫార్ములా ఆర్ ఈక్వల్ టు యూ ఇంటూ రూట్ టూ హెచ్ బై జి హారిజాంటల్ వెలాసిటీ ఇంటూ టైమ్ టైమ్ టేక్ టు రీచ్ ద గ్రౌండ్ ఇది రేంజ్ ఫార్ములా మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం పాయింట్స్ అండ్ ఫస్ట్ పాయింట్ ఈ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ హారిజాంటల్లీ ఫ్రమ్ ఏ టాప్ అవుట్ అవర్ అంటే టాప్ అవుట్ అవర్ హారిజాంటల్ ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ వెలాసిటీ అలాంగ్ ద పాత్ వెలాసిటీ అలాంగ్ ద పాత్ ఇది ఏమైతుందో ఫైండ్ చేయండి వెలాసిటీ Along the path. సో మన పాత్ అంటే ఏమైంది ఇది మనకి పాత్ అయింది ఈ పాత్ అంటే వెలాసిటీ ఏమైంది వెలాసిటీ ఏమైంది వెలాసిటీ ఇంక్రీజెస్. సో మనకి ఈ పాత్ అంటే ఇలా వస్తూ ఉందనుకోండి మనకి మనకి ఫస్ట్ ఓన్లీ హారిజాంటల్ వెలాసిటీ ఉంటుంది మనకి పాత్ డివైడ్ అయినాక రెండు ఉంటాయి హారిజాంటల్ వర్టికల్ వెలాసిటీ సో మనకి టువార్డ్స్ గ్రౌండ్ వస్తుంది కాబట్టి గ్రావిటేషన్ ఫోర్స్ దాన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది సో మనకి స్టోన్ ఎప్పుడు టువార్డ్స్ ఎత్తు వచ్చేటప్పుడు వెలాసిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ చూడండి నెక్స్ట్ సెకండ్ పాయింట్ సేమ్ సిచ్యువేషన్ టైం టేకెన్ టు రీచ్ గ్రౌండ్ టైం డిపెండ్స్ అపాన్ టైం టేకెన్ టు రీచ్ గ్రౌండ్ డిపెండ్ అపాన్ విచ్ టర్న్ సో దేని మీద డిపెండ్ అవుతుంది ఓన్లీ డిపెండ్ అపాన్ హైట్ హైట్ ఆఫ్ ద టవర్ మీద డిపెండ్ అయింది మనకి టైం ఫార్ములా ఏంటి టీడీ ఈక్వల్ టు రూట్ టూ హెచ్ బై జి సో ఓన్లీ హెచ్ మీద డిపెండ్ అయి ఉంటుంది నాట్ ఆన్ వెలాసిటీ నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి సిమిలర్లీ థర్డ్ పాయింట్ నెక్స్ట్ యాక్సిలరేషన్ ఎలాంగ్ వర్టికల్ డైరెక్షన్ యాక్సిలరేషన్ ఎలాంగ్ వర్టికల్ డైరెక్షన్ హౌ మచ్ ఎంత అవుతుంది ఎలా యాక్సిలరేషన్ ఎలా చేంజ్ అవుతుంది ఎలా వర్టికల్ డైరెక్షన్ అంటే మనకి డౌన్వర్డ్ డైరెక్షన్ సో డౌన్వర్డ్ డైరెక్షన్ మీరు ఏ పాత్ దగ్గర తీసుకున్నా ఏ ఆల్వేస్ కాన్స్టెంట్ అంటే మనకి ఎప్పటికీ చేంజ్ అవ్వదు ఏ అంటే జీ వాల్యూ కాన్స్టెంట్ సో యూ కెన్ రైట్ సింప్లీ సేమ్ యాక్సిలరేషన్ సేమ్ ఎలా వర్టికల్ డైరెక్షన్ నెక్స్ట్ సేమ్ ఫోర్త్ పాయింట్ యాక్సిలరేషన్ ఎలా దిస్ టైమ్ హారిజాంటల్ వర్టికల్ డైరెక్షన్ కాన్స్టెంట్ హారిజాంటల్ డైరెక్షన్ మనకి ఏ ఎప్పుడు డౌన్వర్డ్స్ ఉంటుంది ఏ ఎప్పుడు మనకి డౌన్వర్డ్స్ ఉంటుంది ఇలా హారిజాంటల్ ఉంటుంది కాబట్టి ఎలాంగ్ హారిజాంటల్ ఏ వాల్యూ జీరో ఫిఫ్త్ పాయింట్ వెలాసిటీ ఎలాంగ్ హారిజాంటల్ వెలాసిటీ ఎలాంగ్ హారిజాంటల్ హారిజాంటల్లో వెలాసిటీ ఏమవుతుంది సో మనకి హారిజాంటల్ అంటే దిస్ డైరెక్షన్ సో మనకి ఇనిషియల్గా హారిజాంటల్గా యూ ఉంటుంది కాబట్టి మీరు పాత్రలు ఎక్కడైనా తీసుకోండి ఏ పాయింట్ తీసుకున్నా ఎలాంగ్ హారిజాంటల్ యూనే ఉంటుంది సో హారిజాంటల్ వెలాసిటీ యూ రిమైన్ సేమ్ యూ ఎప్పుడు మనకి సేమ్ ఉంటుంది వర్టికల్ వెలాసిటీ ఏమైంది డౌన్వర్డ్స్ ఇనిషియల్గా వర్టికల్ వెలాసిటీ మనకి ఓన్లీ హారిజాంటల్ అంటే వర్టికల్ వెలాసిటీ జీరో ఉంటుంది సో మనకి తర్వాత ఏమవుతుంది టువార్డ్స్ ఎత్తు వచ్చే కొంది గ్రావిటేషన్ పుల్ చేస్తుంది కాబట్టి వర్టికల్ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ సో మీకు స్మాల్గా ప్రాబ్లం అనేది ఇస్తుంది చూడండి సపోజ్ త్రీ బాడీస్ ఆర్ థ్రోన్ ఫ్రమ్ ఏ టాప్ ఆఫ్ ద టవర్ ఒక బాడీని త్రీ బాడీస్ ఒక బాడీని వర్టికల్గా డౌన్వర్డ్స్ తో చేస్తారు నెక్స్ట్
నెక్స్ట్ వన్ బాడీని వర్టికల్ గా అప్ వాడు, అంటే ఈ టవర్ నుంచి ఒకటేమో ఇలా డ్రౌన్ డాప్ చేస్తారు, ఒకటేమో వర్టికల్ అప్ వాడుచు, ఇంకోటేమో హారిజాంటల్ ఇలా హారిజాంటల్ గా త్రో చేస్తారు. ఏది త్వరగా గ్రౌండ్ రీచ్ అయ్యింది, సో ఏది త్వరగా గ్రౌండ్ అంటే తక్కువ టైంలో రీచ్ అయ్యింది. మన టీ ఫార్ములా ఏంటి, టీ ఈక్వల్ టు రూట్ టూ హెచ్ వైజీ, టీ ఈక్వల్ రూట్ టూ హెచ్ వైజీ అంటే టైం డిపెండ్ అప్ ఆన్ హైట్. సో మీరు ఇలా వర్టికల్గా డౌన్వర్డ్స్ ప్రొవైడ్ చేస్తే మీకు ఏమవుతుంది, పాత్ అనేది అంటే ఇక్కడ నుంచి మనకి ఏ పాయింట్ నుంచి ఈ పాయింట్కి రావడానికి డిస్టెన్స్ తక్కువ ట్రావెల్ చేయాలి. సో డౌన్వర్డ్స్ త్వరగా రీచ్ అవుతుంది, డౌన్వర్డ్స్ త్వరగా రీచ్ అవుతుంది. నెక్స్ట్ హారిజాంటల్గా, హారిజాంటల్ త్రో చేస్తే ఈ పాత్ ఫాలో అయ్యింది. సో మనకి సెకండ్ హారిజాంటల్గా అంటే దీనికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. నెక్స్ట్ వర్టికల్ అప్వార్డ్స్, వర్టికల్ అప్వార్డ్స్ అంటే మీరు టవర్ నుంచి ఇలా పైకి వెళ్తే పైకి వెళ్ళి మళ్ళీ అగైన్ కిందకి రావడానికి ఎక్కువ లెంత్ ట్రావెల్ చేయాలి. సో ఫైనల్లీ వర్టికల్గా ట్రావెల్ చేస్తే ఎక్కువ టైం పడుతుంది వర్టికల్ ప్రొవైడ్ చేస్తే అప్వార్డ్స్ ఇది. నెక్స్ట్ సెవెంత్ పాయింట్ చూడండి, టూ బాడీస్ ప్రొజెక్టెడ్ విత్ డిఫరెంట్ వెలాసిటీస్, అంటే ఒకటి వీ వన్ ఒకటి వీ టూ. అంటే ఎగ్జాంపుల్ ఒకటి 20తో ప్రొవైడ్ చేస్తారు, ఒకటి 30తో ప్రొవైడ్ చేస్తారు. సో విచ్ విల్ రీచ్ గ్రౌండ్ ఫస్ట్, గ్రౌండ్ అని ఏ త్వరగా రీచ్ అయ్యింది. సో మీరు రెండు స్టోన్లు తీసుకున్నారు, ఒకదాన్ని కొంచెం 20 స్పీడ్తో వేసారు, ఇంకోదాన్ని 30 అంటే డిఫరెంట్ స్పీడ్తో వేసారు, వాటిలో ఏది ఎక్కువ గ్రౌండ్ని ఫస్ట్ రీచ్ అయింది. సో ఆన్సర్ బోత్ రీచ్ సేమ్ టైం, బోత్ రీచ్ సేమ్ టైం, రెండు సేమ్ టైంలోనే రీచ్ అయింది సేమ్ టైం. సో మనకి ఎందుకంటే మనకి గ్రౌండ్ రీచ్ ఫస్ట్ అంటే టైం కదా, టైం ఈక్వల్ రూట్ హెచ్ వైజీ, టైం డిపెండ్ అప్ ఆన్ ఓన్లీ హెచ్ హైట్ ఆఫ్ ద టవర్, వెలాసిటీ మీద డిపెండ్ అవ్వదు.